ఆర్ఓఎఫ్ఆర్ భూముల పరిశీలన కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టాలి. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ అటవీ హక్కుల కొరకు దరఖాస్తు చేసిన విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో సందర్శించి పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అటవీ హక్కుల భూముల పరిశీలన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45,000 ఎకరాలకు దరఖాస్తులు వచ్చి ఉన్నాయని, పరిశీలన చేపట్టాల్సి ఉంటుందని, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థలలో కమిటీలు ఏర్పాటు చేయవలసింది ఉందని అన్నారు. గ్రామస్థాయి కమిటీలో అటవీ అభివృద్ధి అధికారి, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఏ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లాలో అటవీ సంబంధిత భూముల సాగు 9 మండలాల్లో ఉందని అన్నారు. 153 గ్రామ పంచాయతీలో పరిశీలించగా 100 ఎకరాలపై ఉన్నవి 60 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు తెలియజేశారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీల సెక్రటరీలు ఉన్నారని, అదేవిధంగా వీఆర్ఏలు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. భూముల పరిశీలన కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్, అటవీ శాఖ అధికారి రవికిరణ్, అదనపు కలెక్టర్ అభిలాష్, అభినవ్ కొమురయ్య, డీటీడీఓ దిలీప్ కుమార్, తొర్రూరు ఆర్డీఓ రమేష్, జిల్లా అధికారులు, తహసీల్దారులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.